హాయ్ అండి, వెల్కమ్ టు లిల్లీ కిచెన్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ మన స్పెషల్ వీడియో వచ్చేసి మ్యాంగో కేసరి అండి. ఇది చాలా బాగుంటుందన్నమాట, చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదే. మరి అది ఎలా చేసేదో చూద్దామండి. ఇప్పుడు చక్కగా మామిడి పండు దొరుకుతున్నాయి కాబట్టి మంచి బాగా పండిపోయిన బంగినపల్లి మామిడి పండుతో మనం కేసరి రెడీ చేసుకుందాం. అది ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒక మంచి బంగినపల్లి మామిడి పండు తీసుకొని చక్కగా కడిగేసుకుని ఈ పైన ఉండే ఈ తొడాలన్నీ తీసేసేయాలన్నమాట. పైన మనకి ఇది ఉంటుంది కదా, దాన్ని కొంచెం రిమూవ్ చేసేసేయాలండి. స్కిన్ ఏం తీయక్కర్లేదు, చక్కగా మనం దెబ్బలు కట్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మనం రెడీ చేసుకున్నాము. ఓకేనా? చూసారా, చూడండి ఎంత బాగా పండిపోయిందో కాయ. ఇట్లా చక్కగా పండితేనే కేసరి అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ లోపల ఉన్న ఈ మామిడి పండు కండని అంటే ఆ గుజ్జునంతా మనం సపరేట్ చేసుకుందాము. ఓకేనా? ఒక గిన్నె తీసేసుకొని మనం ఈ విధంగా సపరేట్ చేసుకుందామండి. లోపల ఉన్న ఆ కండ భాగం అంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా మనం సపరేట్ చేసేసుకుందాం. ఇదైతే చాలా టేస్ట్గా అంటే చాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మరి పైనాపిల్ కేసరి చేసుకుంటాం కదా, అలాగే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మ్యాంగో కేసరి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం ఈ పైన ఉన్న లేయర్ని అంటే ఈ తొక్కను మనం వేసుకోకూడదు, ఈ తొక్కను మాత్రం మనం సపరేట్ చేసేసుకుందాము. తొక్క వేయకూడదండి. కొంతమంది వచ్చేసి ఈ అట్లాగే తొక్కతో కూడా మిక్సీ వేసేస్తారు, అలా చేయకూడదు. మనం లోపల ఉన్న గుజ్జును మాత్రమే సపరేట్ చేసుకోవాలి. అందుకే కొంచెం బాగా మాగిన బంగినపల్లి మామిడి పండును తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ తొక్కను మనం పక్కన పెట్టేసుకుందాము. చూడండి, నేనైతే ఒక టూ సైడ్స్ ఉండే దెబ్బలతోటి అంటే తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి. మరి మిక్సీ పట్టుకునే వాళ్ళు మిక్సీ పట్టేసుకోవచ్చు, లేదు అంటే ఈ విధంగా మనం లైట్గా క్రష్ చేసుకుంటే మనం కేసరి టేస్ట్ చేస్తున్నప్పుడు మనకి ఆ ఫ్లేవర్ బాగా తగులుతూ చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ఇట్లా స్పూన్తోనే అంటే మాగిపోయిన మామిడి పండు కాబట్టి నేను స్పూన్తోనే ఇట్లా నొక్కుతున్నాను. చూడండి, మరి చాలా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ మన ఛానల్లో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీరు ప్రాసెస్ని కరెక్ట్గా చేయగలరు. ఓకేనండి? నేనైతే ఇట్లా చేసేసుకున్నాను, అంటే బాగా మెత్తగా నలక కొట్టేసాను, అంటే కట్ స్పూన్తోటి ఇట్లా నుజ్జు నుజ్జుగా చేసేసాను. మరి ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకునేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఓకేనా? నెయ్యి వేసుకుని కొంచెం నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ తోటి చేస్తున్నాను. మీరైతే క్వాంటిటీ ఎక్కువ వేసుకోవచ్చు, నేనైతే ఒక టీ గ్లాస్ మోయనంగా చూపిస్తున్నాను. చూస్తున్నారా, ఈ నెయ్యిలో మనం చక్కగా ఈ రవ్వని, బాంబే రవ్వ, సుజీ రవ్వ, ఉప్మా రవ్వ, మీ ప్రాంతాల్లో ఎలాగంటారో నాకైతే తెలీదు, మా నెల్లూరు సైడ్ అయితే మాత్రం బాంబే రవ్వ అంటారండి. ఈ రవ్వని కొంచెం లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగంటి పోతుంది, అప్పుడు టేస్ట్ అనేది బాగా రాదన్నమాట. నిదానంగా చేసుకోవాలి ఇది ప్రాసెస్. చూస్తున్నారా, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి, అంటే పచ్చి వాసన అంతా పోయే వరకు మనం ఓపికతో ఇది వేగనివ్వాలన్నమాట. ఇప్పుడు చూసారా, ఇది అయిపోయింది, రెడీ అయిపోయింది, వేగిపోయింది. ఇప్పుడు నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను, వేరే బౌల్లోకి దీన్ని తీసేసుకుంటున్నాను. ఓకేనా? మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎట్లాగో మనం అంతా లాక్డౌన్లో అంటే ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి, పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి చక్కగా మామిడి పళ్ళన్నీ మనకి ఇప్పుడు ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి, మామిడి పళ్ళ కాలమే కాబట్టి మనం చక్కగా చేసేసుకొని పిల్లలకి పెట్టేద్దాం. చూసారా, నేనైతే ఈ గ్లాస్తో ఒక రవ్వ తీసుకున్నాను కదండి, కాబట్టి 3 నీళ్ళు తీసుకోవాలన్నమాట. మనం ఏ క్వాంటిటీతో రవ్వ తీసుకుంటామో దానికి 3 వాటర్ పోయాలి, అదే కొలత అనమాట అండి. అప్పుడే మనకి బాగా టేస్ట్ బాగా అంటే కేసరి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను 3 గ్లాసులు నీళ్లు పోసేసి కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఈ మామిడి గుజ్జుని ఇందులో వేసేసుకోవాలండి. అంటే వాటర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మామిడి గుజ్జుని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది కూడా కొంచెం వేడెక్కింది, ఒక 2 మినిట్స్ అలా ఆగిపోయి ఆగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఈ వేయించి పెట్టుకున్న ఈ ఉప్మా రవ్వని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఏం తెరలక్కర్లేదు, కొంచెం వేడెక్కితే సరిపోతుంది. ఈ రవ్వని మనం ఇప్పుడు యాడ్ చేసేసాము, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్ కాదండి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట మనం మా స్టవ్ని. ఇప్పుడు ఇది తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటిపోతుంది, లేదంటే ఒక్కొక్క సైడ్ ఉడకదు. ఒక్కొక్క సైడ్ అయితే మనం తిప్పలేదనుకోండి ఉండలు గట్టిపోతుంది అనమాట. ఇప్పుడైతే మనం ఏ కొలతతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అంతే కొలత షుగర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ షుగర్ వేసానండి. చూస్తున్నారా, చాలా 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 అంటే చాలా టేస్ట్గా ఉంటుంది.
పిల్లలైతే చాలా ఇష్టంగా కూడా తింటారు. స్పెషల్గా నేను చెప్పాల్సింది ఏంటి అంటే వేడి వేడిగానే తినండి. ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం వేడిగా తినడమే మంచిది. ఇది ఎట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటము, ఈ రోజు చేసింది రేపు అట్లా తినడం అట్లా కాకుండా ఈ ఇప్పుడు వేడి వేడిగా తినడమే మంచిదండి. ఇందులో వచ్చేసి మనకు టేస్ట్ డబుల్ టేస్ట్ అవ్వాలి అని అంటే చక్కగా చిన్న పచ్చకర్పూరం ఒక్క చిటికెడు వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇది ఎప్పుడంటే ఆల్మోస్ట్ 90% ఉడికిపోయిన తర్వాత మనం ఈ పచ్చకర్పూరాన్ని యాడ్ చేయాలి. యాలకులు వేసుకోవచ్చు, యాలకులు లేకపోతే పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పచ్చకర్పూరమే ఈ కేసరికి సీక్రెట్ అన్నమాట. టేస్ట్కి డబుల్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. నెయ్యి లాస్ట్లో ఫైనల్గా యాడ్ చేయటం వల్ల చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది. ఓకేనా, ఇదే ప్రాసెస్లో మీరు చేసుకొని చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీరు ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియపరుస్తారండి. చాలా బాగుంటుంది అన్నమాట. చిన్న టీ గ్లాస్తోనే చేశాను, చూడండి ఎంత క్వాంటిటీ వచ్చిందో. ఓకేనా, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ఇట్లా తిప్పుతూనే ఉండాలండి, ఎందుకంటే అడుగంటకుండా ఉండలు కట్టకుండా ఉండాలంటే మనం కొంచెం ఉడికే వరకు కూడా తిప్పుతూనే ఉండాలి. మరి ఎలాగున్నారండి సమ్మర్లో, ఇప్పుడు ఈ లాక్డౌన్లో మరి బయటికి వెళ్ళకండి ఎవరు కూడా, మాస్కులు లేకుండా శానిటైజ్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా అండి, చాలా కేర్ఫుల్గా ఉండండి. బయట పరిస్థితులు ఏమీ బాగలేవు. మరి పిల్లల్ని కూడా బయటకు ఎక్కడికి పంపించొద్దండి, అందరి ఇళ్లలోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఏది తిన్నా వేడివేడిగానే తినండి. కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ అలాంటివి ఏవి కూడా, అంటే గొంతులో చల్లగా ఉండే చల్లదనంగా ఉండే పానీయాలు ఏవి కూడా తీసుకోవద్దు. డ్రింక్స్ కానీ ఏవి కూడా కొంచెం వేడివేడిగానే తినటం, వేడి నీళ్ళు తాగటం, ఇట్లా కొంచెం కేర్ తీసుకోండి. శానిటైజ్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడైతే నేను షుగర్ సరిపోయిందా లేదా చూస్తున్నాను. నాకైతే సరిపోయింది. కొంచెం షుగర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేనైతే ఇది రెడీ అయిపోయింది. ఈ మ్యాంగో కేసరి నేను ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ అయితే మర్చిపోకుండా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ రెసిపీస్ అప్లోడ్ చేసినా మీకు రీచ్ అవుతాయి అన్నమాట, మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా చాలా టేస్టీ టేస్టీ మ్యాంగో కేసరి రెడీ అయిపోయింది. ఓకే, మీరు ట్రై చేసి నాకు కామెంట్లు తెలియపరుస్తారని నేను నమ్ముతున్నానండి. మరి ఒక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.